కూతురు అంటే నీకంటే అందమైన వాళ్ళు, విద్యావేత్తలు, ఆస్తిపరులు, జ్ఞానవంతులు, బలవంతులు ఎందరో ఉంటాయి. నిన్ను ఏరుకొని, నిన్ను కోరుకొని రక్షించుకున్నాడు. ఆనాడే అబ్రహాము 4000 ఇయర్స్ బిఫోర్, అప్పుడు ఆనాడు ఉన్నవాడే, అప్పుడే దేవుని రాజ్యం కోసం ఎదురు చూశాడు. నాకైనా స్వస్థపరుస్తావా, నాకైనా పిల్లలు కొడతారా, అయితే నమ్ముతా. కండిషన్స్ పెట్టలేదు. ఇవాళ చాలామంది కండిషన్స్ పెడతారు, స్వయంవర పెడతారు. అదే బాప్తిజం తీసుకోరు, నేను క్రిస్టియన్ కుటుంబంలో పుట్టావు కదా అయ్యగారు, నాకు విదేశాలకు వీసా వస్తే అప్పుడు నేను బాప్తిజం తీసుకుంటాను అన్నాడు ఒక అబ్బాయి నాతోనే. ఒక అమ్మాయి కూడా అట్లా అడిగింది నన్ను, ఆ అబ్బాయికి నాకు పెళ్ళి అయితే కనుక అప్పుడు బాప్తిజం తీసుకుంటానని. స్వయంవరం అన్నమాట. అబ్రహాం మరి ఏ స్వయంవరం పెట్టలా అంటే, దాసిని దాసి కుమారుడిని వెళ్ళగొట్టేసేయమంటే వెళ్ళగొట్టేశాడు. ఇక్కడ కొడుకుని తీసుకొచ్చి బలిమ్మంటే అసలు ఉపమాన రీతిలో ఇచ్చేశాడని చెప్తాడు ఎబ్రీ పత్రికలో. ఎంత ఆశ్చర్యం చూడండి. ఒక్క సెకండ్ అయితే ఇస్సాకు తలెళ్ళు ఆకలిపడేది. ఆ హృదయాన్ని దేవుడు చూశాడు. అంత త్యాగం చూసేవాడు అనుకుంటారు, అబ్బా అక్కడ బిజినెస్లో హాయిగా ఉండేవాడు, ఆచారాల్లో ఉండేవాడు, అరే బాయ్ పిచ్చోడు అంటే దేవుడు దేవుడు అంటే వెళ్ళేవారు, ఏమైందిరా నీకు, మన వాళ్ళు అంటారు కదా, అబ్బో వెళ్ళారు కదా మా తోనో దిగిపోయారా అండి, అరే ఊరు వాడ అన్ని వదిలిపెట్టుకుని, బంధువులు లేడు, ఎఫెక్షన్స్ లేవు, చక్క మేమైతే అందరం కలిసి ఆదివారం వచ్చిందంటే అబ్బా ఏదైనా ఫంక్షన్లోనో అక్కడనో కలిసి లేదా చర్చిలోనో కలిసి చీర అటుదిప్పి ఇటుదిప్పి అది అది చూపించి ఇది చూపించి, అబ్బో దుబాయ్ నుంచి మా తమ్ముడు 3 గాజులు అట్టుకొచ్చాడు, ఆ 3 గాజులు చేతికి వేసుకున్నా, నేను కింద పెడితే ఎవరికైనా కనపడతాయా, అందుకేనే ఎత్తుకు తిరుగుతున్నాను అన్నంట. బస్ స్టాండ్లో పని ఆటో ఎక్కుతుంది, ఆటో ఎక్కను, ఎందుకని ఆటో ఎక్కితే గాజులు ఎవరు కనపడతాయి, నేను నడుచుకుంటూ తిరుగు చేయొద్దే అనుకో, ఎందుకు చేయట్లేదని పై చూస్తారు. గాజులు దుబాయ్ బంగారం ఏమో తల తల మెరుస్తూ ఉంటుంది. అప్పుడు అందరూ ఓ గాజులు కొన్న మా తమ్ముడు ఎట్టుకొచ్చాడని చెప్తారు అందరికి. ఉన్నాయి చూపించుకోవటం అదేనా. ఇలాంటి మనసు ఉన్నటువంటి మనుషుల మధ్యలో అన్నీ కోల్పోయేవారు, రే పిచ్చుడు అబ్రహాము 75 ఏటమ్మా, ఆ వయసులో అలా జర్నీ ఏంటమ్మా, అందమైన భార్యను పెట్టుకుని అలా పిచ్చుడులాగా వెళ్ళిపోయాడమ్మా, బిల్డింగ్లో ఉండాల్సిన వాడు చక్క ఆ కొడుకు, అన్ని శ్రమలో ఎన్ని బాధలు, ఏం దేవుడు ఏమో, ఏమి నాయన నిన్ను నమ్ముకున్న వాళ్ళందరికీ కష్టాలేనంటగా, ఇవాళ రేపు ఎవరు వదులుతారయ్యా, ఎంత వాక్యం విన్నా బయటికి వెళ్ళి హలో అనే మనస్తత్వం కదా నాయన, నువ్వెందుకు వదిలేసావు బాబా, సుఖం ఆనందం ఉండాలి కదా, జీవితం ఉన్నత ఎంటర్టైన్మెంట్ ఉండాలి కదా. కానీ అబ్రహాం యొక్క త్యాగము, అబ్రహాం యొక్క అంకితము, ఎందుకు ఊరు వదిలేశాడు, ఎందుకు అన్యాచారాలు వదిలేశాడు, ఎందుకు స్వకీయులు వదిలేశాడు, దేవుని రాజ్యం కోసం వదిలేశాడు. ఇలాంటి త్యాగము చేసిన నా కుమారుణ్ణి నేను విడిచిపెడతానా, ఎందుకు 5 రాజులను జయించి అదన్నా అంత దోపు సొమ్ము పట్టుకొచ్చి దశమ భాగం ఎందుకు ఇచ్చాడు. నా దేవుడు దీవిస్తే దీవెన మామూలుగా ఉండదు. ఆమేన్. నేను కొందరు చూస్తా పిల్లల్ని, పేరెంట్స్ చాక్లెట్ ఇచ్చిన తర్వాత నానా ఆ చాక్లెట్ ఇస్తావారంటే పిల్లోడు ఇచ్చేస్తాడు తల్లికో తండ్రికో, ఎరా ఎందుకు ఇచ్చేసావరా, మా మమ్మీ డాడీ మంచివాడు, నా చాక్లెట్ తినరు, నన్ను టెస్ట్ చేస్తూ ఉంటారు, ఒకటి తీసుకున్నారనుకో నాకు 10 ఇస్తారు. అదే పక్కోడు అడిగాడు అనుకోండి ఎవడాడు, ఎందుకని వాళ్ళ మీద నమ్మకం లేదు, ఇస్తాడో టక్క నోట్లో పెట్టేస్తాడో డౌటు నన్ను అడుగుతుందా. అలాగే దేవుని ప్రేమించేవాడు, దేవుని కోసం త్యాగం చేసేవాడు, దేవుని కోసం కానుకిచ్చేవాడికి ఉన్న కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎలా ఉండాలి తెలుసా, ఎలా ఉండాలి తెలుసా, నేను ప్రభువుకి ఇస్తే ప్రభువు దాన్ని 100 రెట్లు చేసిచ్చే దేవుడు తప్ప దోచుకునే దేవుడు కాడు అనే నమ్మకం లేనివాడే కానుక ఇవ్వలేడు, ఇచ్చిన 10 రూపాయలు 5 రూపాయలు చిల్లర పట్టుకొచ్చిస్తాడు. దశమ భాగం సచ్చిన ప్రాణోపది ఇచ్చినా సరే తిట్టుకుని తిట్టుకుని,
అంత ఇవ్వాలంటావా? అవసరం లేవు, 10 రూపాయలు వేస్తే చాలు. నేను సీనియర్ క్రిస్టియన్, పక్కక్క సలహా చెబుద్ది. ఇచ్చేది పాస్టర్ కాదు, దేవునికి. ఎందుకు ఇవ్వడు తెలుసా? పక్కోడికి ఇస్తే కొట్టేస్తాడేమో, నాకు ఇవ్వడేమో అని పిల్లోడు ఎట భయపడతాడో. దేవుణ్ణి బయటవాడుగా భావించిన వాడు దేవుని కానుక కానీ దశంభాంగాన్ని ఇవ్వలేడు. దేవుని కోసం ఏ త్యాగం చేయలేడు. ఓకే, ఏదో రక్షణ పొందాడు, ఏదో పరలోకం ఉందంటారు. సచ్చిందర్ దేవుడు చూడొచ్చాడు, భయ్యా ఏదో మా నాన్న వెళ్ళాడు కదా నేను వెళ్ళాలి, పక్కోడు చెప్పాడు కదా వెళ్ళాను, అందరూ దిగాను కాబట్టి రోజు వెళ్ళాలి, ఏదో ఇవ్వాలి కాబట్టి అందరూ. ఒక ఆయన చెప్పాడు నాతో, నిజంగా వాస్తవం ఒప్పుకున్నాడు, సార్ అందరూ సందాయిస్తూ ఉంటే నేను కూడా జేబులో చేపెట్టి ఇట్ అనేవాడిని సార్. ఏమి వేయింది నేను, వేయకపోతే పక్కోడు ఏమని అనుకుంటాడు. ఇంకొక ఆయన అన్నాడు, సార్ అందరు గుప్పులు పెట్టి లోపల ఎట్టేస్తారు సౌండ్ రాకోకుండా, నేను కూడా అట్ట పెట్టి 2 కాగితాలు లోపల పెట్టి జేబులు పెట్టుకునేవాడిని సార్ అన్నాడు. ఒప్పుకున్నాడు, పశ్చాత్తాపడి నా దగ్గర మార్మన్స్ కోటల్లో. రియలీ ట్రూ. ఇప్పుడు చెప్పండి, ఒక్కసారి ఆలోచించండి, మనిషి యొక్క మనస్తత్వాలు ఎలా ఉంటాయో ఆలోచించండి. కానీ ఇక్కడ అబ్రహాము ఏం చేశాడు చెప్పాలా? త్యాగం చేశాడు, అంకితంతో అడుగులు వేశాడు, ఏ విషయంలో వెనకాడలేదు. దశంభాగం ఇవ్వటానికి వెనకాడలా, కొడుకుని ఇవ్వటానికి కూడా వెనకాడ. ఎందుకని నా దేవుడికి ఆకాశ నక్షత్రాలు ఇసుకురే నువ్వు దీవిస్తా అన్నాడు. నేను నా కుమారుని ఇచ్చానా, ఆయన ఆకాశ నక్షత్రాలు అంత కుమారులు దేవుడు ఇస్తాడంతే ఎక్కడ దాచుకుంటాడు? ఆయన నమ్మదగిన వాడు, మోసగాడుగా దోసుకునేవాడు కాదు. ఇది మతము కాదు, దేవుని రక్షణ మార్గము. నన్ను దీవించే దేవుడు, నన్ను ప్రేమించే దేవుడు, నా కోసం ప్రాణమిచ్చే దేవుడు, అలాంటి దేవుణ్ణి నేను పరాయివాడుగా భావిస్తున్నాను అని అబ్రహాం విశ్వసించాడు. కాబట్టి ఇలా త్యాగం చేసి అడుగులు ముందుకు వేశాడు. ఇలా త్యాగం అబ్రహాం చేశాడు కాబట్టి, కొడుక నిన్ను మామూలు రేంజ్లో ఉంచను. ఒకవేళ మీ ఊర్లో అబ్రహాం ఊరు పేరు ఏంటి తెలుసా? ఊరే. అబ్రహాం ఊరు పేరు ఏమంటే తెలుసా అండి? ఊరు అనే ప్రాంతం నుంచి బయలుదేరి రాసినది. మీరు రాధికాండం చదివితే మీకు అర్థమవుద్ది. ఓకే, రైట్, ఇక్కడ చూడండి. ఈ ఊర్లో ఉంటే కనుక ఆ ఊర్లో వాళ్ళకి ఏదో పంచాయతీ ప్రెసిడెంటో ఓ పెద్దో ఏదో అయ్యోడేమో ఒకవేళ. ఈయన ఎప్పుడైతే త్యాగం చేసి దేవుడు చెప్పిన మేరకు వదిలేసి వచ్చేసాడో ఆచారాలని సాంప్రదాయాలని, అరే భాయ్ నువ్వు అట్ట వెళ్తే కనుక, నువ్వు యేసుప్రభును నమ్ముకుంటే కనుక మన కొలంలోంచి వెలివేస్తావు, ఆస్తిలో వాటా, ఏ నిన్ను వదిలేస్తా ఇంకో దాన్ని పెళ్లి చేసుకుంటా, ఇలాంటి వార్నింగ్లు వస్తూ ఉంటాయి. ఇలాంటి ఎన్ని వచ్చినాయో అబ్రహాంకి. ఎందుకంటే తండ్రి కూడా విగ్రహారాధికుడు కాబట్టి ఈయనే ఫస్ట్. అదేనా? అప్పుడు ప్రభు చూశాడు, కొడుక 1:100 కేవలం ఆ ఊర్లో ఉంటే ఆ ఊరు వాళ్ళకే తెలిసేదేమో నీ పేరు, రా నా చెంతకి, నేను పిలవగా వచ్చావు కాబట్టి, నేను విడిచిపెట్టామని విడిచిపెట్టేసావు కాబట్టి, కక్కిన కూటికి మళ్ళీ ఎప్పుడు నువ్వు ఆశించలేదు కాబట్టి, దా విశ్వాసులకు తండ్రిగా నీకు పాఠాలు నేర్పి, విశ్వాసాన్ని నేర్పి, బిడ్డనిచ్చి ఈ రేంజ్కి తీసుకెళ్తున్నానని చెప్పి అబ్రహాం వెళ్తూ ఉంటే రాజులు లేచి నమస్కరించేవాళ్ళు, సెల్యూట్ కొట్టేవాళ్ళు అబ్రహాముకి. ఎస్, గొప్పవానికి దేవుడు చేశాడండి, ఐశ్వర్యవంతుడు దేవుడు చేశాడండి. దేవునితో స్నేహితుడుగా సుధమ గుమరణ నాశనం చేసే ముందు అబ్రహాంతో డిస్కషన్, ప్రభు వచ్చి అబ్రహాం ఏం చేయమంటావు నన్ను, బేరాలాడాడు అబ్రహాం. బా, ఒక మానవుడు ఏంటండి ఆయన, ఎవరండి? ఒక్క మాటలు ఈ ప్రపంచాన్ని, ఓల్ వరల్డ్ సృష్టించిన ఆయన, ఆయన వచ్చి అబ్రహామును సంప్రదించి ఏం చేద్దాం అంటావు? అడ్వైస్ అడుగుతున్నాడు ఒక మనిషిని. మనిషి ఎంతకాలం బతుకుతాడో, మహా అయితే అబ్రహాం 175 సంవత్సరాలు బతికాడు. దేవుని వయసు ఎంత? సృష్టించింది ఎవరు? ఆయన. నా ప్రాణ స్నేహితుడు అన్నట్టుగా అబ్రహాముతో స్నేహం చేశాడు దేవుడు. ఆమేన్. అబ్రహామును సంప్రదించాడు. అబ్రహాము ఇక్కడ నేను విశ్వాస తండ్రిగా చేస్తున్నాను, అంతేకాదయా, అంతేకాదయా, ప్యారడైజ్కి నీ పేరిటేస్తున్నాను, పరలోకంలో వచ్చిన వారు నువ్వే రిసీవ్ చేసుకోవాలి. బా, ఇక్కడ అక్కడ త్యాగానికి ఉన్న ప్రతిఫలం. ఒకవేళ అక్క, నేను తమ్ముడు నాన్న, ఒకవేళ ఇతర ఆచారాలు ఇచ్చిపెట్టి వచ్చేసావా, అవమానాలు పొందావా, ద్వేషింపబడ్డావా, దూషింపబడ్డావా, ఏసేపులో ఒకవేళ తృణీకరించబడ్డావా, అయిన వారిని తోసేశారా, డోంట్ వర్రీ, బాధపడకు, అయ్యో ఎంటర్టైన్మెంట్ లేదు, బంధువుల దగ్గరికి వెళ్ళలేకపోతున్నాను నేను, ఫంక్షన్స్ లేవు, నాకు లేవు, రియల్గా చెప్తున్నా. నేను ఎప్పుడైతే ఈ ఆచారాలు విడిచిపెట్టి వచ్చేసానో, ఆ పెళ్ళిళ్ళకి వెళ్ళి ఆటికి వెళ్ళి చక్కగా ఊళ్ళో ఇవన్నీ జరుగుతుంది, ఫెస్టివల్ జరుగుతుంది, బొమ్మలు పెట్టి రికార్డింగ్ డ్యాన్స్ ఆలో అవన్నీ లేవు, మానేశా. వాళ్ళందరూ అనేవాళ్ళు, రే పిచ్చివాడు వింటారు నువ్వు, ఎర్రోడు వింటారు, రే రే
సినిమా లేదు, ఎంటర్టైన్మెంట్ లేదు, ఒక అమ్మాయి లేదు, ఇంకొకటి లేదు, ఇంకొకటి లేదు. కోడి పందాలు రావు, ఒక్కొక్క పందాలకు రావు, నలుగురిలో వచ్చి కూర్చోవు, ఈ ఫెస్టివల్స్కి రావు. మేము ఎంత ఎంజాయ్ చేస్తున్నాం తెలుసా? ఈ దావతకి వెళ్తున్నాం ఎంత ఎంజాయ్ చేస్తున్నాం తెలుసా? ముక్క కక్క ఎరగదీసి తింటాం అక్కడ. అందరు చక్కగా సెలబ్రిటీస్ లాగా వస్తా, అబ్బో ఆ ఫంక్షన్ హాల్లో డ్యాన్స్ వేస్తాం అంటే ఎలా ఉండదు తెలుసా? ఇవన్నీ నాకు వద్దు. ఏమైపోయింది? చేతకనుడైపోయావా? కాదు, దేవుని రాజ్యం కోసం ఇవన్నీ వదిలేసుకుంటున్నాము. ఏమొస్తుంది నీకు? చూస్తూ ఉండు. అబ్రహామును దీవించిన దేవుడు మమ్మల్ని దీవిస్తాడు. అబ్రహామును హెచ్చించిన దేవుడు మమ్మల్ని హెచ్చిస్తాడు. మధ్యలో కూడా ఎన్ని అవమానాలు వచ్చినాయి. ట్రైనింగ్ వచ్చిన తర్వాత కూడా ఎన్ని అవమానం, సేవకు వచ్చిన తర్వాత కూడా ఎన్ని అవమానాలు, ఎన్ని వార్నింగ్లో ఎన్ని తాటాకులు కట్టారో నన్ను అడుగుతున్నా, ఎన్ని జరిగినాయో అన్నీ కూడా. ఓకే రైట్, నీ కోసం నాయన ఓర్చుకుంటున్నా, రైట్, నీ రాజ్యం కోసం ఓర్చుకుంటున్నాను. వీటికి బహుమానాలు ఉన్నవి. ఆమేన్. ఇప్పుడు కొంతమంది తెలియక ఏం చేసాడు తెలుసా అండి? ఇంటికి వెళ్ళి వాక్యం చెప్పి వాళ్ళకి సువార్త చెప్తే బాగా పాస్టర్ రాగని చెప్పేసి ఇంట్లోకి వెళ్ళి రూపాయి పట్టుకొచ్చి బైబిల్ తీ బైబిల్ తీ బైబిల్ తీ బైబిల్ పెట్టేవాడు. ఎందుకని అడుక్కునేవాడు తేట ఎత్తారు అట అంటే అంత చీప్ అనమాట. ఒక ఇంట్లో ఒక అమ్మ అలా చేసింది హైదరాబాద్లో, ఆగా ఇంట్లోకి వెళ్ళదు ఇంటికి వెళ్ళొద్దని చెప్పేసి అని రూపాయి పట్టుకొచ్చి బైబిల్ తీ బైబిల్ తీ బైబిల్ తీవి అని బైబిల్ ఎట్టు తీసా ఏంటని చెప్పేసి అని ఒక రూపాయి అందులో పెట్టింది, మూసి తొందరగా వెళ్ళిపోయా. ఇలాంటివన్నీ చూసాం రన్నా. ఆయన నన్ను 7 సార్లు చెప్పి హైదరాబాద్ రమ్మన్నాడు. ఆ ఊర్లోనే సేవ చేద్దాం అనుకున్నా. రియల్గా చెప్తున్నా, నేను ప్రభువు నమ్మకం ముందు ఆచారాల సాంప్రదాయాలు మిగిలిపోయా. ఆచార సాంప్రదాయాలు విడిచిపెట్టకపోతే నా ఊర్లోనే సేవ చేస్తే ఆ కొద్ది మందికి తెలిసి ఉండేది నేను. అక్కడ చిన్న సేవ చేసేవాడిని. కానీ దేవుని పిలుపుని అందుకున్న తర్వాత ఆయన చెప్పిన వాగ్దానం మేరకు ఎప్పుడైతే విడిచిపెట్టి వచ్చానో ఊరిని, వ్యాపారాన్ని, అబ్రహాములో వ్యాపారాన్ని వదిలేసా, లాభాలను వదిలేసా, రొయ్యలు చెరువులు బాగా ఇన్కమ్ వస్తున్నాయి అవన్నీ వదిలేసా, బంధువులు వదిలేసా, ఆయన చెప్పినట్టుగా విని ఎప్పుడైతే వదిలిపెట్టి వచ్చానో వినండి. ఇవాళ లక్షలాది కోట్లాది మంది టెలివిజన్ ఛానల్స్లో మన వాక్యాలు వింటున్నారు. దేవుని కృపను బట్టి ఎన్నో ప్రాంతాల్లో, రాష్ట్రాల్లో, విదేశాలకు కూడా తీసుకెళ్ళి దేవుడు ఆయన కృప చొప్పున వాడుకుంటున్నాడు. మరి గల్లీ నుంచి ఎక్కడ తీసుకొచ్చాడు? ఉదాహరణ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఢిల్లీ వరకు తీసుకొచ్చాడు. ఢిల్లీ కూడా వెళ్ళి సవార్ చేశా చెప్తున్నా మీకు నేను. విదేశాలకు కూడా వెళ్ళా, ఆయన నడిపించాడు. ఎక్కడ ఉండాలనుకున్నాను అక్కడ ఉండాలనుకున్నా. నేను ఆయన చెప్పినట్టుగా వదిలేసుకుంటే ఈ దీవెన నన్ను అడుగుతున్నా. నువ్వు వదులుకో, ఉన్న వాటిని వదులుకోలేదు అనుకోండి, నీ దీవెన ఉండదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఒక విశాలమైన స్థలాన్ని కొనుక్కోవడం జరిగింది, ఈ 6 ఎకరాలు అనుకోండి. ఇందులో ఇక్కడ ఒక షెడ్ ఉంది, పక్కన ఒక షెడ్ ఉంది. ఓకే రైట్. ఈ 6 ఎకరాల్లో మంచి ఒక 100,000 సిట్టింగ్ పట్టేటువంటి ఒక మందిరం కట్టే అవకాశం మనకి మనీ వచ్చింది. వచ్చినప్పుడు ఇప్పుడు ఏం చేయాలి? ఈ షెడ్లు కూల్చేస్తే అప్పుడు అంత పెద్ద గొప్ప మందిరాన్ని కట్టగలుగుతాం. ఈ షెడ్లు కూల్చకపోతే అంత పెద్దది కట్టలేము. అలాగే మీకు అర్థమైంది? మీకు దేవుడు నిన్ను ఉన్నత స్థానాన్ని తీసుకెళ్లాలంటే నీ చేతిలో ఉన్నదాన్ని, నీకు ఏ ఎఫెక్షన్స్ ఉంటాయో ఆ వాటిని తీసేస్తాడు దేవుడు. దాసిని దాసి కుమారుని వెళ్ళగొట్టు, అప్పుడు నేను దీవిస్తానడు దేవుడు. లోతుకి నువ్వు దూరం అయిన తర్వాత బ్లెస్ చేస్తానని ఆదికాండ 14 అధ్యాయం, లోతుకు దూరం అయిన తర్వాత, లోతు వెళ్ళిపోయి సొదొమ గొమొర్రా వెళ్ళిపోయిన తర్వాత అబ్రహాము బ్లెస్ చేయడం మొదలుపెట్టాడు. ఎందుకని? నీ రిలేషన్ నాతోనే, మనిద్దరి సంబంధమే పరలోక సంబంధము. ఆమేన్. పక్కన ఎవరన్నా ఉంటే ఆ అడ్వైజ్, ఈ అడ్వైజ్ విని లోకస్తుల్లో ప్రవర్తిస్తావు నువ్వు. నువ్వు నా అడ్వైజ్ వినాలా, నా అరచేతులు నువ్వు ఉండాలా, నాకు ఇష్టమైన ఇతరు చెక్కుంటాను, అందుకు ఇవన్నీ వదిలేసుకో. ఓకే రైట్. ఎక్కడ పెట్టాడు? టాప్ లెవెల్లో పెట్టాడు. అందరూ అనుకుంటారు, అయ్యో పాపం అబ్రహాముకి ఎంత దుర్గత అండి, పాపం ఎన్ని పెట్టుకుని అట్ట వెళ్ళిపోతుంది పిచ్చివాడులాగా. పిచ్చివాడు కాదు, జ్ఞానవంతుడు. దేవుని రాజ్యమును వెతికిన వాడు జ్ఞానవంతుడు. దేవుని కోసం త్యాగముతో, అంకితముతో దేవుడు చెప్పినట్టుగా అదేనా వదిలేసుకున్న, లోకాన్ని వదిలేసుకున్నవాడు. దేవుడు ఏ రిలేషన్ వదిలేయమంటే ఆ రిలేషన్ వదిలేసిన వాడు, ఏ ప్రాంతం వదిలేయమంటే ఆ ప్రాంతం వదిలేసిన వాడు ధన్యుడు. ఒక ఆయన నా దగ్గరికి వచ్చాడు. ఏం బ్రదర్ చెప్పన్నాను, బ్రదర్ నేను సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీని, ప్రభు నన్ను ఇప్పుడు 3 సార్లు సేవ పిలిచారు, నన్ను ఏం చేయమంటావు అన్నాడు. వదిలేయన్నా. అమ్మో నేను జాబ్ వదిలేస్తే మా ఆవిడ ఇచ్చి పెట్టి వెళ్ళిపోద్దన్నాడు. ఎవరు? అప్పటికే వార్నింగ్ ఇచ్చింది, ఇగో సేవకేవో గోంగారు అనమాకు, నువ్వు సేవకేవో నువ్వు వెళ్ళావంటే నేను విడిచిపెట్టేస్తానందంట. కొంతమంది ఇలాగ వార్నింగ్ ఇస్తారు. అదేనా కనపడని నైఫ్స్ ఉంటారు, కొంతమంది వైఫ్స్ని నైఫ్స్ అనవచ్చు.
ఇలా వార్నింగ్ ఇచ్చేవాళ్ళు ఉంటారు. వార్నింగ్ ఇచ్చింది, పేరెంట్స్ కూడా ఒప్పుకోలే. ఫ్రెండ్స్ని అడిగాడు, ఎవరు ఒప్పుకోలే. బ్రదర్ ఏం చేయను బ్రదర్, అరే ఏం చేయమంటే దేవుడు ఏం చెప్తే చేయి. అయ్యో బాబు సెంట్రల్ గవర్నమెంట్ అండి, ఎన్ని బెనిఫిట్స్ ఉంటే తెలుసండి, ఎంత సెక్యూరిటీ ఉంటే తెలుసండి. తర్వాత ఒక రిటైర్మెంట్ అయిన తర్వాత ఎలాంటి పెన్షన్స్ కానీ పిఎఫ్ కానీ ఇవన్నీ ఎలా వస్తే తెలుసండి, మాకు మాది మంచి పోస్ట్ అండి, హౌస్ ఇవన్నీ ఇస్తారండి. పిచ్చాడా, వీటన్నింటిని చూస్తున్నావు, దాన్ని చూడట్లేదు. నేనుండు చోటన మీరును ఉండులాగా మీ కొరకు స్థలం సిద్ధపరచ పెడుతున్నా అన్నాడు ఆయన. ఎవరుండు చోటనా, జనరల్ ఇక్కడ ఉన్నారే మీరందరూ హైదరాబాద్లో. నీకు కేసీఆర్ గారు వచ్చి ఒక 500 గజిన స్థలం ఇస్తాను, ఎక్కడ కావాలని అడిగాడు అనుకో, హుస్సేన్ సాగర్ పక్కన కొడతావా, జూబ్లీ హిల్స్లో కావాలని. ఎందుకని ఉన్నతస్తులు గొప్పవాళ్ళు అందరూ హైదరాబాద్లో అక్కడే ఉంటారు. ప్రభువా జూబ్లీ హిల్స్లో కాదు, బంగారపు వీధులతో బంగారముతో కట్టబడిన పట్టణమలో నేను నీకు చెప్పాలా స్వాస్థ్యాన్ని ఇస్తాను. అంతేకాదు ఇక్కడ కూడా నా నామ నిమిత్తం ఏది విడిచిపెట్టినా, నా కోసం ఏది ఇచ్చినా, ఏది త్యాగం చేసినా, 1:100 కొడుక రాసుకో అంతే. నేను చెప్పాను అతనికి, అన్నా మీ సాక్ష్యం ఏంటి అన్నాడు. నేను చెప్పాను, ఇది ఒకప్పుడు నా పరిస్థితి, నా ఆచారం నుంచి పెట్టేశాను. ఆ రోజు రూపాయి కూడా లేదు, ఆ తర్వాత దేవుడు నన్ను బ్లెస్ చేశాడు, బిజినెస్ ఇవన్నీ. ఆ తర్వాత కాలింగ్ ఇచ్చాడు, ఆయన సేవకు లోబడ్డాను, ఆయన సువార్తకు లోబడ్డాను. నీ శాలరీ ఎంత అడిగా నేను చెప్పాడు. నేను చెప్పాను, పిచ్చాడా అసలు ఈ మనీ కోసం ఎంత ఇస్తాడని రావద్దు, ఆయనకి ఇష్టంగా జీవించు, ఆయన అంటిస్తాడు ఇంకేవచ్చు. నా నామం పేరిట గుక్కెడు చన్నీళ్ళు ఇస్తే ప్రతిఫలం పోగొట్టుకోరని చెప్పాడు దేవుడు Matthew 10:42. గుక్కెడు చన్నీళ్ళు ఇస్తే, నీతిమంతుడు నీతిమంతుడిని చేర్చుకుంటే, ప్రవక్తని ప్రవక్తను చేర్చుకుంటే ప్రవక్త ఫలం పొందును. అందుకే కొంతమంది అన్న ఎప్పుడన్నా మా ఇంటికి రావన్నా ఒక్కసారి భోజనం చేయవా. కొంతమంది పిచ్చివాడు పాత రోజులు ఏం చేయడం తెలుసా, ఎలాగైనా కొద్ది నీళ్ళు తాగా, ఎందుకు నీళ్ళు తాగితే ప్రతిఫలం ఇస్తారు, నీళ్ళు తాగితే ప్రతి, అది చెప్పింది ఉపమానం వేరు. అంటే దైవజనుడికి నువ్వు ఏది ఇచ్చినా ఎవరికి ఇచ్చినట్టు చెప్పాలి, ఎవరికి ఇచ్చినట్టు వారు ఎరుగకై దేవదూతలకు ఆదిత్యమిచ్చిన రాయబడం Hebrews 13:13, ఎరుగకై దేవదూతలకు. ఇది అర్థం కాదు, నీళ్లు తాగితే ప్రతిఫలం, నీళ్ళు తాగుతుంది అది కాదు. సారీపతి ఎదురాలు ఏం చేస్తుంది, తనకున్న ఆ రెండు అప్పాలు తీసుకుంటే ఒక వారం రోజులు చచ్చిపోతారు వీళ్ళు, తర్వాత ఇంకేమి చేసుకోవడానికి పిండి లేదు. ఏది అన్నాడు, ఆ రెండు అప్పాలు చేసుకుని నాకు పట్టరామన్నాడు. అయ్యా ఇప్పుడే చచ్చిపోతాం కదా అన్నాడు, నువ్వు పట్టరామన్నాడు. త్యాగంతో పట్టుకెళ్ళి ఇచ్చేసాం. పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో చమురు తక్కువ కాలేదు, అందరూ క్షామంతో లేమితో చనిపోతున్నారు, వీళ్ళకి ఏ లేమి ఏ కరువ ఏ కొదువ లేదు. అలాగే ఎప్పుడైనా సరే నువ్వు మీరు అబ్జర్వ్ చేయండి, దేవునికి ఇచ్చేటప్పుడు నీకున్న వాటిలో ఘనమైన ఏమిటో నేర్చుకోవాలి. ఇక్కడే మనం ఫెయిల్ అయ్యేది, ఉన్న వాటిలో పర్స్ తీసి ఏది తక్కువ నోటు ఉందో అది తీసి మనం వేస్తాం, అది మన మైండ్ సెట్. నా మాట ఎంతమంది నిజమని ఒప్పుకుంటారు చెప్తారు, ఎంతమంది నిజం ఒప్పుకుంటారు. ఎస్, హ్యూమన్ నేచర్ అది. దేవుడు అక్కడ అబ్జర్వ్ చేస్తాడు, ఏ వేలు ఇచ్చిన బలి కయ్యను ఇచ్చిన బలి తేడా అదే. ఎందుకని ఏ వేలు, నా దేవుడు గొప్పవాడు, నా దేవుడు ఉన్నతస్థుడు, నా దేవుడు ప్రేమ గలవాడు. ఆ ప్రేమగల దేవుడు నన్ను పుట్టించాడు, నాకు ఈ పంట ఇచ్చింది ఆయనే, సమస్తం ఇచ్చింది ఆయనే. ఆయనకి ఏదైనా సరే ఉన్నతమైంది ఇవ్వాలి, ఘనమైంది ఇవ్వాలి, అది ఆయన ఆశ. అందుకని అబ్రహాం ఇంటికి వస్తే కూడా పరుగులెత్తి పనివాడికి చెప్తే దూడన పట్టుకుంటాడు. అబ్రహాం ఎందుకు దూడన పట్టుకున్నాడు, ఆడు ఏదోటి పనివాడు కాబట్టి ఏదోటి పని అయిపోవాలి కదా, ఏదోటి పట్టుకుంటాడేమో. నా స్నేహితుడు వచ్చాడు ఆయనకి, నా దేవుడు వచ్చాడు ఆయనకి, మంచి దూడన కొయ్యాలి. పరిగెత్తికెళ్ళి సాగిలిపడ్డాడు, పరిగెత్తికెళ్ళి దూడన పట్టుకుని పనివాడికిచ్చి భార్య దగ్గరికెళ్ళి వృద్ధురాలు ఆమె దగ్గరికెళ్ళి ఇన్ని మానికలు పిండితోను పొంగని అప్పాలు రొట్టెలు చేయి బిర్యానీ చేయి దేవుడికి పెడదాం అని చేశాడు. కొంతమందికి ఇవి అర్థం కాదు, అందుకే మాకు దైవజనులు పాట నేర్పేవాళ్ళు నాకు, మిమ్మల్ని చేయమని నేను చెప్పట్లేదు. కానీ ఎప్పుడైనా సరే దైవజనుని కలవడానికి నువ్వు వెళ్ళినప్పుడు అతను ఆత్మీయుడ, ఒట్టి చేతులతో వెళ్ళకు. ఓ పండో పొలమో ఓ స్వీటో ఏదైనా కొన్ని పట్టుకెళ్ళి వాళ్ళ చేతిలో పెట్టి ఇచ్చేది వాళ్ళకు కాదు దేవునికి, ఒట్టి చేతులతో వెళ్ళకు. వేల మంది ఉన్నావు, అదంతా మా అందరికి ఇదే నేర్పారు, అక్కడి నుంచి అదే చేసేవాడు. అట్లా ఎందుకు తెలుసా, ఇచ్చేది ఘనత వాళ్ళకు కాదు. గాడిద మీద పట్టు వస్త్రాలు వేశారు, గాడిద కింద పట్టు వస్త్రాలు, ఎందుకు తెలుసా, దానిపైన యేసు ప్రభు కూర్చున్నాడు కాబట్టి. మనిషి కాదు, అబ్రహాం ఇంటికి వెళ్ళింది మనుషులు, ముగ్గురు మనుషులను రాయబడింది, ముగ్గురు మనుషులను రాయబడింది. మనుషులకి ఎందుకు ఇంత గెటప్, మనుషులకి ఎందుకు ఇంత సెటప్, పరుగెందుకైనా 300 పనివాళ్ళు ఉన్నారు, అరే వీళ్ళు పరిగెత్తుకెళ్ళి తీసుకురా అనలే, ఆయన స్వయంగా పరిగెత్తాడు. ఈ త్యాగం వెనకాల ఉన్న దీవెన చూడండి,
ఈ అంకితమైన కాలంలో దీవెన చూడండి. ఆమేన్. చాలా మందికి ఈ సత్యం తెలియదు, ఈ ప్రేమ తెలియదు, ఆ విలువలు తెలియదు. అందుకనే పరలోక రాజ్యం అనే ధనమును సంపాదించుకోమన్నాడు. ఎందుకని మనకున్నది ఒకే ఒక జన్మ. మనకున్నవి మన పిల్లలకి ఎంత సంపాదించి ఏమి ఇవ్వాలనుకుంటాం? మనకు తెలియదు ఏంటి తెలుసా? దేవుణ్ణి దేవునిగా గణపరిస్తే మన పిల్లల్ని ఐశ్వర్యవంతుడిగా చేసే దేవుడే. దావీదు ఉన్నాడు, ఒకసారి మీకు చెప్పాను వాక్యంలో, దావీదు ఉన్నాడు 200,000 మణుగులు బంగారం కాగోకుండా నేను సంపాదించే కష్టపడి సంపాదించన్నాడు. నా స్వసంప్యాజ్యములో కూడా నేను ఇస్తున్నాను 6,000 మణుగులు బంగారము, ఓపీరు బంగారం అని చెప్పాడు మొదటి దిన తాంత్ర 29 అధ్యాయంలో. నా స్వసంపాద్యం అంటే నా పర్సనల్ పాకెట్ మనీలోంచి ఇస్తున్నాను 200,000 మణుగులు బంగారం. యుద్ధానికి వెళ్ళినప్పుడు సమకూర్చింది అన్నీ కూడా, శత్రువులను దోసుకొచ్చింది అదంతా కూడా. అదే కాకుండా నా స్వసంప్యాజ్యములు ఇస్తున్నాను. ఏ ఎందుకు? డబ్బులు ఎక్కువైనాయా? కాదు, నా దేవునికి ఇస్తే 1:100 అదే నన్ను ఇంత ఇచ్చేశాడు. ఏమవ్వాలి? దావీదు 200,000 మణుగులు బంగారాన్ని ఇచ్చాడు, ఎంతో వెలగల రాళ్ళు, రత్నాలు, వజ్రాలు ఇవన్నీ ఇచ్చాడు. దేవుడు తన కుమారుడైన సొలొమోనుని ప్రపంచములో అందరికంటే అత్యధికమైన ధనవంతుడిగా దేవుడు చేశాడు. ఆశ్చర్యకార్యాలు చేయవాడా నీ మాటలకు ముద్ర వేసి అయా త్యాగమునుకున్న ప్రతిఫలం గురించి మాతో మాట్లాడావు. అవునాయన, ఏసేపు అందరినీ కోల్పోయిన వాడు కనిపించాడు, కానీ నాయన ప్రపంచాన్నే పాలించేవాడుగా, కుటుంబాన్ని పోషించేవాడుగా, 7 సంవత్సరాలు కరువు నుంచి రక్షించిన వాడుగా మారాడు. 80 సంవత్సరాలు పైగా ఐగుప్తు దేశాన్ని, అన్ని జనుల యొక్క దేశాన్ని రాజులా పరిపాలించే భాగ్యాన్ని ఇచ్చావు. అదే తన సొంత ఊరిలో ఉంటే ఆ కుటుంబానికే, అంతటికే పరిమితం అయిపోయేవాడు, ప్రపంచాన్ని పోషించే స్థాయికి వెళ్ళేవాడు కాదు. మీ నామం పేట మీ రాజ్యం కోసం ఏది త్యాగం చేస్తే 100 రెట్లు ప్రతిఫలం అన్నావు. అబ్రహాము త్యాగము కూడా, పేతురు త్యాగం గురించి మా ముందు పెట్టావు. నాయనా అలనాడు వారు నీ రాజ్యాన్ని వెతికారు, నీ రాజ్యం కోసం ఎదురు చూశారు. ఈనాడు నీ పేరు చెప్పుకునే మేము అంత హోల్ హార్టెడ్గా లేము అని ఎవరైతే ఈరోజు ప్రార్థన చేశారో, టెలివిజన్లో కానీ, సంఘంలో కానీ, నాయనా ఫేస్బుక్లో కానీ, సోషల్ మీడియా కానీ, ప్రతి ఒక్కరిని మా హృదయాలని తట్టు సంపూర్ణమైన త్యాగముతో, అంకితముతో, నిండు మనసుతో, హృదయపూర్వకంగా నేను ప్రేమించేవారమ్మగా, హృదయపూర్వకంగా నేను ధ్యానించేవారమ్మగా, నీ ఆజ్ఞలు గైకునేవారమ్మ, మనల్ని సిద్ధపరచమని, ప్రతి అతిక్రమాన్ని మన్నించి కృపనిమ్మని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఈరోజు కనుక ఆయన నమ్మి యేసే దేవుడిని నమ్మి, ఎందుకని ఆయన తప్ప ఈ లోకములో ఏ దేవుడు కూడా మరణాన్ని జయించి తిరిగి లేవలేదు. లేచిన వాడు ఒకే ఒక్కడు ఆయన నజరుడైన యేసు మాత్రమే. ఇవాళటి వర్డ్ నన్ను మార్చేసింది, న్యూ లైఫ్, మళ్ళీ ఒక జీవితం నేను మొదలు పెట్టబోతున్నాను. నేను చేసిన ప్రతి పాపంని వాక్యం ద్వారా నేను తెలుసుకున్నాను. ఈ తరానికి, ఈ జనరేషన్కి, ఇప్పటి వాళ్ళకి కావాల్సిన ఆత్మీయ ఆహారము చాలా బలంగా దేవుడు దైవజనుల నుంచి అయితే అందిస్తున్నాడు. ఇలాంటి మీటింగ్లు నేను ఎక్కడా చూడలే. ఐజాక్ అయ్యగారు అంటేనే మీటింగ్లు. లోకం రక్షింపబడాలంటే, లోకం మారాలి అంటే, ఒక పాపి రక్షింపబడాలంటే ఇలాంటి దైవజనుడే. నాకు అసలు నా మనసులో ఉన్న బాధ వేదన అంతా పోయి ఏదో తెలియని గొప్ప సమాధానంతో నిండుకొని వెళ్తున్నాను.